అయితే ఒక పని చేయాలి మనం అదేంటంటే అబద్ధాలకు కూడా పెద్ద ఆస్కార్ అవార్డు ఇయ్యుర్రి అని ఆస్కార్ వాళ్ళకు ఒక లెటర్ రాయాలి ఈ అబద్ధాల కేటగిరీలా మన పువ్వు పార్టీ వాళ్ళకే మస్తు అవార్డులు వస్తాయి ఫస్ట్ అవార్డు మన మోడీ సార్కే వస్తుంది అరే ఈ మాట నేనంటుంది కాదల్లా రామగుండం జనాలు చెప్తున్న మాట మరి ఆ తీరులున్నది మన మోదీ సార్ పర్ఫార్మెన్సు అసలు ఏమన్నా పర్ఫార్మెన్స్ అనవల్ల ఎహె ఎప్పుడు కాదు కానీ ఓ మలక చూసే మీరే మోదీ సారు రెడీగా ఉన్నాడు చలో స్టార్ట్ కెమెరా యాక్షన్ మోదీ సారే వచ్చిండు ఇసంగిండు తాపకో భారీ హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు అనుకుంటా మనల్ని షిడాయించుకుంటూ పోయిండు అసలు మోదీ సారు నేను ఒక ప్రధానిని అన్నమాట కూడా మర్చినట్టున్నది బేగంపేట ఎయిర్పోర్ట్ కాడ టన్నులకు టన్నులు ఇసంగక్కిండు వాళ్ళ తెలంగాణను ముంచుతా అన్నట్టే మాట్లాడిండు అసలు ఫస్ట్ సంధి మోదీ సార్కు మన తెలంగాణ అంటేనే కండ్ల మంటతనం ఇక మనం డెవలప్మెంట్లో దూసుకుపోతుంటే ఆ కండ్ల మంటతనం ఇంకా పెరిగింది కడుపు మంట పెట్టుకున్నాడు అందుకే మన రాష్ట్రానికి సాయంగా ఉండేదెందుకు చేతులు కూడా రాలే ఈ మహానుభావునికి చూస్తలేమా మనం ఎనిమిది ఏండ్ల సంధి ఒక్క రూపాయాన్ని ఇచ్చిన పాపాన పోలేదమ్మా కానీ గోస పుచ్చుకొని ఇక మన కాడికి వచ్చి శుద్ధులు చెప్పిండోళ్ళ శుద్ధులు ఈ శుద్ధులకు వాడేట్టు ఎమ్మెల్యేలను వనాలని చూసి అడ్డంగా దొరికిపోయిన ముగ్గురు బ్రోకర్ల జికరైతే అసలుది అనేది ఇయ్యలేదు లాస్ట్కు మొన్న మునుగోడుల చిత్తు చిత్తుకు ఓడిపోయాయి కదా ఇక ఓడిపోయిన ఎలక్షన్లను కూడా మేము గెలిచినాము మనమే గెలిచినాము అనుకుంటా గొప్పలకు పోయిండు నాకే కాదు అక్కడున్నోళ్ళకే మోదీ సార్ మాటలని నింటే మస్తు నవ్వొచ్చింది అంత జోకులు చేసిండు అన్నట్టు అంతేందుకొల్లా మన సీఎం సారు మోదీ సార్కు ఎన్నో ప్రశ్నలు వేసిండు కానీ ఇప్పటిదాంక ఒక్క దానికన్నా జవాబు చెప్పింది లేదు ఉంటే కదా అసలు శపనికి జవాబు లేక ఏం చెప్పాలనో అర్థం కాక ముఖం దాసుకుంటా పోయిండు అని అంటున్నారు ఇంకేమంటాడు సింగరేణిని నేను ప్రైవేటు చెయ్యా మాకు ఆ ఆలోచననే లేదు అని పచ్చ అబద్దాలు నిజం చెప్పాలంటే మోదీ సార్కు సింగరేణి మీద ఎప్పటి సందో కన్నున్నది దీన్ని ప్రైవేట్ చేసి అంబాని అదాని అసుంటోళ్ళకి అప్పయేది అందుకు చాలా ఉపాయాలు చేసిండు అంటారు అంతేందుకు నాలుగు బొగ్గుబాయిలను వేలం కూడా వేస్తామని కేంద్రం చెప్పలేదా పార్లమెంటుల్నే చెప్పే అన్ని మర్చిపోయినాము అని అనుకున్నాడు కావచ్చు మోదీ సారు గిట్ల అబద్దాలతో మాయం చేద్దామని చూసిండు తె కానీ తెలంగాణ జనం మరీ గంత అమాయకులు లెక్క కనబడ్డరా మోదీ సార్ కు ఏది చెప్పినా తలకాయ ఊపుతారు నిజము అనుకుంటారు అని అనుకున్నట్టున్నాడు అందుకే తెలంగాణ గడ్డ మీద అబద్దాలను చాలా అందంగా చెప్పిండు కానీ మోడీ సార్ కంటే మన తెలంగాణ బిడ్డలు చాలా హుషారుగల్లో మోదీ సారు స్పీచ్లను ఇని నమ్మే జమానా ఎన్నడో పోయిందని అంటున్నారు సింగరేణి కార్మికులు